మాత్రం చెప్పడం కోసం రైట్ పొంగులేటి సవాల మజాక ఇది అసలు తెలంగాణలో సినిమా అంటే నిజంగా మగర్ర బుజ్జి అంటాం కదా అది పొంగులేటి సీను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వంద వంద శాతం పై ఎవరు ఏమనుకున్నా చెప్పు రంజిత్ మాట్లాడింది బరాబర్ మాట్లాడింది ఇది నా నా నెంబర్ కూడా ఇస్తా డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ నేను బరాబర్ మాట్లాడుతున్నా ఆడు మొగర్ర బుజ్జి అని సినిమా డైలాగులు వింటాం కదా రాజకీయాలలో ఈయన ఎందుకు నేను మాట చెప్తున్నా అంటే పొంగులేటి రెడ్డి అనే ఒక వ్యక్తి ఒక కాంట్రాక్టర్ గా రాజకీయాలలోకి రావని వా ఏదన్నా జరిగింది కానీ ఒక జిల్లాను శాసిస్తాడు పది అసెంబ్లీ నియోజకవర్గాలు నేను గెలిపిస్తుంటే ఎవడస్తాడో చూడు రి అంటాను చాలెంజ్ విసురుడే కాదు కేసీఆర్ నా దగ్గర కమిషన్లు తీసుకున్నాడు అని చెప్తాడు దానికి నా దగ్గర ఆధారాలు విచారణ చేస్తావా అని అడుగుతున్నాడు ఎవలు పొంగులేటి శ్రీనివాస్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ విచారణకైనా నేను రెడీ మీ తాటాకు చప్పులకు భయపడను బిఆర్ఎస్ నేతలకు పొంగులేటి కౌంటర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్స్ కు గురైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీ నేతలకు కౌంటర్ ఇచ్చారు బిఆర్ఎస్ నేతల తాటాకు చప్పులకు తాను భయపడబోనని అధికారం బీఆర్ఎస్ చేతులలో ఆ ఉందని ఏ విచారణకైనా విచారణ చేసుకోండి బ్యాన్ చేత ఏం అన్నారు అన్నిటికీ తాను సిద్ధంగా ఉన్నానని సవాల్ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్లు ఆరేళ్ల క్రితమే మూసాయని స్పష్టం చేశారు మూడోసారి సీఎం కావాలన్న కేసీఆర్ కల నెరవేర నెరవేరదని జోషిన్ చెప్పాడు మంగళవారం ఆయన ఖమ్మంలో ఓ టీవీ ఛానల్ తో మాట్లాడారు రెండు జాతీయ పార్టీలకు సంబంధించిన రాష్ట్ర స్థాయి నాయకత్వంతో పాటు జాతీయ స్థాయి నేతలు అనేక సందర్భాలలో తనకు తనను సంప్రదిస్తున్నట్లుగా మాట వాస్తవమైన క్లారిటీ ఇచ్చారు జాతీయ స్థాయిలో రాజకీయ అంశాల కంటే రాష్ట్ర స్థాయి రాజకీయాలపైనే తాను దృష్టి సారిస్తున్నానని బీఆర్ఎస్ కలలను కలలుగానే మిగిల్చబోయే పార్టీలోనే చేరే అవకాశం ఉంటుంది అంటూ కూడా మరొకసారి స్పష్టం చేశారు పొంగులేటి రెడ్డి ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురించి నేను ఒక రెండు నిమిషాలు చెప్తా ఖమ్మం జిల్లా వాసులు చాలా జాగ్రత్తగా ఉండండి తెలుసు కదా ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈయనకు ఒక చారిటబుల్ ట్రస్ట్ ఉంది ఏంది అంటే పి అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పిఎస్ఆర్ అనే ఒక చారిటబుల్ ట్రస్ట్ ఒకటి ఉంది అంటే అక్కడ కొనసాగుతుంది ఇక్కడ యువత అందరికీ సాయం చేస్తాడు ప్రతి గడపకు తానే ఉంటాడు దాంతో పాటుగా ఎవరికి కష్టం వచ్చినా ఈయన ఉంటాడు అందుకే ఇక్కడ ఫాలోయింగ్ మీరు కొన్ని అంశాలను చూడాలి కొంతమందికి అంటే నేను చెప్తా ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఆ ఏంది ఆయనకు అభిమానులు ఉంటారు ఏ అభిమానులు తన కోసం ఏదైనా చేసే అభిమానులు ఆ తర్వాత కొంతమందికి అంటే సెలబ్రిటీలకు సంబంధించి కొంతమంది కోకుంటారు అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ హీరో అది వేరే విషయం ఇక్కడ ఖమ్మం జిల్లాకు సంబంధించి హీరో ఎవరు అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇది నిజం మీరు నమ్మినా నమ్మకపోయినా మీకు జీర్ణించుకోపోయినా జీర్ణం అయినా కాకపోయినా ఇదే నిజం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు చేస్తున్న రాజకీయాలు ఒక్కొక్కడికి తడిగుడ్డ మీదేసుకొని నిద్రపోయే రాజకీయాలు అయిపోతున్నాడు వాళ్ళకి ఇక వాళ్ళ వల్ల అయితలేదు ఎందుకంటే ఆర్థికంగా బలమైన నేత ప్రజలలో మంచి పేరున్న నేత ఎలాంటి ఆరోపణలు లేని వ్యక్త అక్రమంగా తన మీద విచారణ చేసారు దాంతో పాటు తన భద్రత కుదింపేసి దాని తర్వాత ఇప్పుడు ఖమ్మం జిల్లాలో హోరు జోరుగా కొనసాగుతుంది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ఆవా నిజంగా ఒక సవాల్ విసిరిండు బిఆర్ఎస్ పార్టీకి ఖమ్మం జిల్లాలో నుండి అసెంబ్లీకి అసలు ఎవరిని పంపియానని ఆ మాట మీదనే మొత్తం సమ్మేళనం నిర్వహిస్తుండే భయంకరంగా ఉంటుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో ఉన్నది రైట్ ఇక మరో అంశం ఏసీబీ వల్ల ఔట్ సోర్స్ ఉద్యోగ